ఎస్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. నువ్వు దానికి నిర్ధారించి 4.5 లక్షల ప్రభుత్వం లెక్కన ఇస్తే పాపం రైతులు 1.5 లక్ష కడితే 1 లక్ష రూపాయలు మీరు జోబులు వేసుకుని రైతుల్ని అడ్డం పెట్టి దోచుకున్నారు. ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చింది 175 మోడల్స్ ట్రాక్టర్స్ ఇచ్చాం. ఏ విధంగా ఇచ్చాం? రైతులు ఏ ట్రాక్టర్ కావాలంటే ఆ ట్రాక్టర్ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత రైతులకు సంబంధించినటువంటిది చెప్పాల్సి ఈరోజు నువ్వే చెప్పావు. ఉచిత విద్యుత్ని గురించి అప్పుడప్పుడు మాట్లాడుతున్నావు, అప్పుడేం చెప్పావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పాంప్లెట్లు పంచావు, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సింది, రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అన్నప్పుడు. ఇప్పుడు జనాలు మర్చిపోలేదు పాపం చంద్రబాబుని. బషీర్బాగ్లో రైతుల మీద జరిపినటువంటి కాల్పుల్ని గుర్తుంచుకొని ఉంటారు. ఇంకా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు నాకు మతిమరుపు కదా, నిన్న చెప్పింది ఈరోజు గుర్తుండదు, పోతాను చెప్పింది మధ్యాహ్నం గుర్తుండదు, మధ్యాహ్నం చెప్పింది సాయంకాలానికి మర్చిపోతానని చెప్పి అదేవిధంగా అందరూ మర్చిపోతారులే అనుకుంటున్నాడు తప్ప, చంద్రబాబు నాయుడు హయాంలో రైతాంగానికి సంబంధించి వ్యవసాయం దించడంలో ఎటువంటి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. డబ్బులు వేసుకుని రైతుల్ని అడ్డం పెట్టి దోచుకున్నారు. ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చింది 175 మోడల్స్ ట్రాక్టర్స్ ఇచ్చాం. ఏ విధంగా ఇచ్చాం? రైతులు ఏ ట్రాక్టర్ కావాలంటే ఆ ట్రాక్టర్ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత రైతులకు సంబంధించి